ఎగ్జెంప్టెడ్ కేటగిరీ అంటే నేను ఎంపీని ఎగ్జెంప్టెడ్ కేటగిరీ అండి. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్, నేను రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాను. సార్, మనం లేదు రోడ్డు మీద నా వెహికల్ ఆపిండ్రు మన బేగంపేట పబ్లిక్ స్కూల్ ఎదురుగా. అవును సార్, నిన్న వచ్చింది అది నిన్నటి ప్రోగ్రామ్ కదా, ఈ రోజు రోడ్డు మీద ఆపాల్సిన అవసరం ఏంటండి? నేను ఇప్పుడు కంటోన్మెంట్ హాస్పిటల్కు నేను జనరేటర్ డొనేట్ చేస్తా సార్. లాక్డౌన్ లో ఎంపీస్కి ఎట్లా రిస్ట్రిక్ట్ చేస్తావు సార్? నువ్వు ఇప్పుడు ఎవరిచ్చినో కాగితమే, నిన్ను నన్ను ఆపమని చెప్పినోడు ఎవడు? అరే మళ్ళా ఇష్యూ అవుతా అంటారు ఇన్స్పెక్టర్ గారు. ఏమన్నా మీరు ఏమన్నా హోస్టల్ ఉంటే మాట్లాడుతున్నా ప్రభుత్వము. నేను పెద్దవాడి మాటలు చెప్తున్నా, ఈ గవర్నమెంట్ ఏమైనా కుర్రుండే మాట్లాడుతున్నా అంటున్నా. నేను లోకల్ ఎంపీ నన్నేం లేదు వాళ్ళని. నేను ఇక్కడ ఎంపీని, నువ్వు గాంధీ హాస్పిటల్ కాడ పెట్టుకో, నువ్వు పెట్టుకోవాల్సిన రిస్ట్రిక్షన్స్. నువ్వు గాంధీ హాస్పిటల్ కాదు, నీకు కావాల్సిన రిస్ట్రిక్షన్ పెట్టుకో, బేగం పేట కాదు. నాకు ఇప్పుడు మీరే చెప్పారు సార్, నేను 5 ప్రోగ్రామ్లు ఉన్నాయి. గాంధీ పోతా, సికింద్రాబాద్ పోతా, కంటోన్మెంట్ హాస్పిటల్ పోతా, కష్టపడానికి పోతా. నేను నేను పబ్లిక్ గా నేను ఎలక్షన్ చెప్తాను. నువ్వు ఎందుకు వచ్చినావు? రోడ్డు మీదకి నువ్వు ఎందుకు వచ్చినావు? వీళ్ళంతా ఎందుకు ఉన్నాడా? నీలాగే నేను డ్యూటీలు ఉన్నా. నాకు అర్థమైతే లేదు కేసీఆర్ గారు, మీరు ఏంది నేను ఒక ఎలక్టర్ రిప్రజెంటేటివ్ ని, లోకల్ ఎస్పీని, నేను కష్టాల్లో ఉన్న వాళ్ళకు ఫుడ్ ఇబ్బంది చేయడానికి మీరు ఎంత వస్తారు? పొట్టాల భోజనం చేస్తారా చెప్పండి. అత్తగారు పొట్టున భోజనం చేస్తారా? భోజనం మధ్యాహ్నం చేస్తారా? పొట్టు చేస్తారా? నేను లోకల్ ఎస్పీని, నా నిర్ణాప్తం అని అనుకున్నా. నేను అంతే చెప్పొచ్చు ఏది ఏదైనా చేయాలి సార్. మా డ్యూటీ బాగుందని ఏంటి రేవంత్ రెడ్డి నాపడం? వందల పన్ను పోతున్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి నాపడం పోతా. నేను ఏ పా చెక్ చేస్తున్నావు నువ్వు ఇప్పుడు? ఇంత ఇన్ని వెహికల్స్ ఉన్నాయి కదా, ఏ పా చెక్ చేస్తున్నావు? ఇంత కాదండి, నన్ను ఇక్కడ ఆపితే నువ్వు, నేను కాదు కదా. మీ పనులు కాదు, ఇక్కడ ఆగితే నేను కదా, మీరు ఆపితే మీరు కదా. ఏం కోఆపరేట్? లాక్డౌన్ టైం కా, ఎలక్షన్ రిప్రజెంటేటివ్ తిరుగుతాను ఎక్కడ లేదు. ఇది నా లోకల్ కాన్స్టిట్యూన్సీ. నేను ఇప్పుడు లోకల్ ఎంపీని, నేను సికింద్రాబాద్ హాస్పిటల్ సికింద్రాబాద్ అక్కడ నుంచి సికింద్రాబాద్ హాస్పిటల్ పోవాలి. అక్కడ నుంచి నేను బెంగళూరు నుంచి జనరేటర్ తెప్పించిన హాస్పిటల్కి జనరేటర్ డొనేట్ చేసేది ఉన్నది. మాట్లాడుకో, నేను నించుంటా, నేను నించుంటా, మా రోడ్డు మీద నించుంటా. నా కాదు, మీరు మాట్లాడండి. ప్యాకేజ్ ఉన్నది అలౌ చేయండి.